हाय फ्रेंड्स हवर ये मैं हाट हाट पोटैटो हाट चिप्स प्रिपेर चेसुकुंदाम सेम शॉप मन के दरकता पोटैटो चिप्स पैकेट्स अलाो सेम अला प्रिपेर चेसुकुंदाम पोटैटो चिप्स मन की चाल क्रिस्पी उठाई रेनी सीजन अंड नार्मल टाइम तुम्हु मूवी चूस्ता सो लेट्स गेट स्टार्ट ఫస్ట్ ముందుగా మనం పొటాటోని మొత్తం క్లీన్ చేసుకొని ఒక పౌల్లో వాటర్ వేసుకొని అయితే ఇలా పొటాటోని తీసుకోవాలి పీల సహాయంతో మొత్తం తొక్కనైతే తీసేయాలి పొటాటోని మొత్తం అన్ని పొటాటోస్ అలా తొక్కనైతే తీసేసుకొని ఒక పక్కన ఉంచుకోండి సో మనం ఇంకా బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నా ఐస్ క్యూబ్స్లో తొక్క తీసిన పొటాటోస్ని యాడ్ చేస్తున్నా కొంచెం అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను నేను సో ఇంకో పిల్ల సహాయంతో ఇప్పుడు పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు నేను చూపించిన విధంగా మీరు పొటాటో చిప్స్ని అయితే అలా చేసుకోండి ఇలా రౌండ్ షేప్లో వచ్చాక మీరు అది ఏం చేయాలంటే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని అయితే వేసుకున్నా టిష్యూ పేపర్ని తీసుకుని ఆ టిష్యూ పేపర్ మీద ఈ పొటాటో చిప్స్ అయితే వేస్తున్నా పొటాటో చిప్స్ ఎందుకంటే వేస్తున్నానంటే పొటాటోకి కొంచెం వాటర్ అన్నది ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుంది సో అప్పుడు మనం స్టవ్ మీద ఒక మూకటి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొటాటో చిప్స్ని యాడ్ చేద్దాం పొటాటో చిప్స్ అన్ని చిప్స్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం పొటాటో చిప్స్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను నేను మీరు అన్నీ ఒకసారి యాడ్ చేసుకొచ్చి మీకు చూపించాలని నేను అలా యాడ్ చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి సో ఎంత సరిపోతుందో మొగట్లో అంత పొటాటో చిప్స్ అయితే మనం యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్టే మనం గట్టితో కలుపుకూడదు కొంచెం గట్టిగా అయ్యాక తర్వాత గట్టితో కలుపుకోవాలి మనం ఇదో ఫస్టే కలిపితే మెత్తగా ఉంటుంది కదా పొటాటో అన్నది ఇరిగిపోతుంది మనకి అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం కలర్ గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి బాగా ఫ్రై అయితే మీకు చేదుదనం అన్నది ఎక్కువ వచ్చేస్తుంది బాగా చేదుగా అయిపోతుంది సో అందుకని చూడండి నేను ఎలా ఏ క్వాంటి ఎలా తీస్తున్నానో సరే ఇప్పుడు మనం తీసేసుకోవాలి ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి ఎందుకంటే ఫస్టే ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది అనుకో మనకి చేదుగా అయిపోద్ది పొటాటో చిప్స్ అన్నాయి సో ఇంకెవరూ తినలేము ఈ కలర్ రాగానే తీసేసుకోండి నేను ఇంకా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తాన్ని తీసేసుకున్న ఎప్పుడే వేడిగా ఉన్నప్పుడే కొంచెం కారం అండ్ ఉప్పును అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కారం ఉప్పు అయితే యాడ్ చేసేసాను కదా అలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటే చిప్స్ అన్నాయి కొంచెం హాట్ వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ కూడా దాని మీద ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకుంటాయి కొంచెం సరే అన్నీ ప్రిపేర్ చేసుకున్నా అన్నిటిలో ఒకసారి కలుపుకుందాం అన్ని వాటిల్లో ఒకసారి కారం ఉప్పు వేసి మొత్తం కలుపుకుందాం లాస్ట్లో ఇంకోసారి కూడా మీరు ఇలా యాడ్ చేసుకోండి వేరే బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా ఇలా ఉప్పు కారం ఒక బౌల్లో కలిపేసుకుని ఉంచుకొని ఇలా యాడ్ చేసుకోండి సో ఎంత ఈజీగా రెడీ అయ్యే పొటాటో చిప్స్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్స్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ